India's largest digital media network SumanTV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Rajitha garu. Namaste Usha. Meera Antony rasina lekha bayitiki reveal cheyadam jarigindi. Andulo rasina prathi aksharam oka rakamga chaduvutunte teliyakundane manake kallonchi neellu vachestunnayi. కానీ పెంచిన తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఇంకా మాట్లాడుకునే అవసరమే లేదు. ఆ లెటర్ గురించి, ఆ టైంలో అమ్మాయికి వచ్చిన ఆలోచన గురించి ఒకసారి మీ మాటలు. ఆ లెటర్ రాసేటప్పుడు ఎంత గుండధైర్యం కావాలి. ఏమని రాసింది? చాలా క్లియర్గా రాసింది ఆ అమ్మాయి. ఏంటి, ఐ లవ్ యూ ఆల్, ఐ మిస్ యూ ఆల్, ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అండ్ మై ఫ్యామిలీ విల్ సఫర్ వితౌట్ మీ. అంటే క్లియర్గా నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను. అంటే ఆ అమ్మాయికి ఎవరి మీద ద్వేషం లేదు. నేను మీ అందరినీ మిస్ అవుతాను. అంటే నేను నిన్ను మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, ఒక 4 రోజులు ఎటన్న వెళ్తేనే ఏదో ఒక రాగా అలా ప్రాణాన్ని వదిలేయాలంటే చాలా ధైర్యం కావాలి. అంటే అంతమంది ఇష్టం ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే అలాంటిది. ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అంది. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్ తోటి ఏదైనా చాలా ప్రాబ్లమాటిక్ గుండు ఉంటే గనక ఆ వర్డ్ గుర్తుకు కూడా రాదు. అంటే దే వోంట్ మెన్షన్ అట్లీస్ట్. అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నాననే అర్థం. టీచర్స్కి కూడా తను చాలా ఇష్టం అనేది మనం ఒక వీడియో నిన్న కూడా చూసాం. తను ఒక క్యాప్టెన్గా ప్లెడ్జ్ చేసింది. అంటే ఆ అమ్మాయి ఇంట్రోవర్ట్ కూడా కాదు. ఆ బంగారు తల్లికి మరి ఇంతమంది సపోర్ట్ ఉండి, ఇంతమంది మీద ప్రేమ ఉండి, ఐ విల్ అంటే మై ఫ్యామిలీ విల్ సఫర్ వితౌట్ మీ అంది అంటే ఆ ఫ్యామిలీ తనను ప్రేమిస్తున్నారు. నేను లేకపోతే నా తల్లిదండ్రి కానీ నా సిస్టర్ కానీ విపరీతంగా పెయిన్ అనుభవిస్తారు అన్న విషయము కాన్షియస్లో ఉండి కూడా గివప్ ఇచ్చింది లైఫ్కి. అంటే ఇట్ ఈస్ ఏం రీజన్ అనేది ఇప్పటికీ ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే తను పెట్టిన ఆ చిన్న స్వీట్ లెటర్లో కూడా క్లియర్గా మెన్షన్ క్లియర్ అంటే షీ సేఫ్, షీఈస్ లవ్డ్, షీఈస్ కేర్డ్, షీ హ్యాస్ అ ఫీలింగ్స్. ఆ అమ్మాయికి ఇంకొకళ్ళ ద్వారా వాళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళకి నా మీద ప్రేమ ఉంది అని మెన్షన్ చేయటం అయితే జరిగింది ఆ చిన్న స్క్రిప్ట్ ప్రకారం. ఒక తండ్రి బాధను, ఒక తల్లి బాధను కించపరచడానికి కానీ వాళ్ళ పెంపకం మీద మాత్రం దేని మీద ఇక్కడ సవాళ్ళు ఎత్తడానికి ఈ కంటెంట్ తీసుకోవట్లే మనం. ఈ సవాల్ ఏంటంటే, అరే ఇలాంటిదే సేమ్ ఎవరు ఆ ప్రలోభానికి ఆమెను గురి చేశారు. ఒక కాల్, ఆ అమ్మాయి లాస్ట్ మాట్లాడిన కాల్ ఏంటి, అందులో ఉన్న కొంచెం మ్యాటర్ ఆ అమ్మాయి మీద నెగటివ్గా పెట్టడానికి కాదు. అలాంటి రీజన్స్ ఏమైనా ఉంటే, అరే మీకు ఇక్కడ నుంచి థ్రెట్ ఉంటుంది నాన్న, ఇలాంటి కూడా ఉంటుంది, ఇలా ప్రలోభ పెడతారు, దాని తర్వాత నీ ఫ్యామిలీ ఇలా అండర్గో అవుతారు, నరకం పడతారు, ఈ అమ్మాయి నా ఫ్యామిలీ మిస్ అవుతుంది అని పెట్టింది. ఎంత మిస్ అవుతున్నారో, ఎవరైతే సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో. మనకు నిన్న ఒక కమెంట్లో ఒక అతను పెట్టారు, మేడం నేను సూసైడ్ చేసుకోవడానికి ఉన్నాను, అంటే నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా ఫ్యామిలీని చూసి ఆపుకుంటున్నాను, మీ వీడియో చాలా ధైర్యాన్ని ఇచ్చింది అని పెట్టారు. ఆ ఒక్క రిక్వెస్టే నేను చెప్పేది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులను చూడండి, వాళ్ళు పడే ఆవేదనను చూడండి. చూసినప్పుడు నీ తల్లిదండ్రులు రేపు అంత ఆవేదనకు గురి అవుతారు. మేమందరము నోరు నెత్తి కొట్టుకొని చెప్పే ఈ వీడియోస్ అన్నీ ఎందుకు అంటే, ఈ మెసేజ్ అలా పెట్టినప్పుడు, అది చదువుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఎంత విపరీతమైన బాధేస్తుందో, మాకు ఇలా మాట్లాడుతున్న వాళ్ళకు కూడా కడుపులో ఒక పేగులు కదిలిస్తున్నంత హృదయం భయంకరంగా బరువెక్కిపోతుంది. అది హానెస్ట్గా చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి అందరము ఆత్మబంధువులమే, వసుదైక కుటుంబమే అని ఎన్నో దగ్గర చెప్పినట్టు, మా మనస్సులందరినీ మీ అందరినీ రక్షించడానికి మీకు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పాజిటివ్ ఎనర్జీ సెండ్ చేసి సొసైటీలోకి ఏమాత్రం వీలైనా కూడా అందరం కలిసికట్టుగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి మీ మీద ప్రేమతో, అరే నా మొక్క నీళ్లు పోసి పెంచితే ఎట్లా ఉంటుందో ఒక ఆనందము, దాన్ని కూకటి వేళ్లతో తీసి పడేస్తే ఎలా ఉంటుందో. విజయ్ ఆంటోనీ గారిని, వాళ్ళ అమ్మగారిని చూడండి, పదే పదే చూడండి. ఆ పెయిన్ నీ తల్లిదండ్రులకు ఇవ్వాలనుకుంటున్నారా? మీరు పడే సమస్య అంత పెద్ద సమస్య, ప్రాణాలు తీసుకునే వర్త సాల్వ్ చెయ్యలేందా ఆలోచించుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ గ్యారంటీ ఉంటుంది. ప్లీజ్
ఆ పాప లెటరు మీకు ఎప్పుడు ఏ బాధ వచ్చినా, ఏ మానసిక స్థితి వచ్చినా ఇలాంటి తల్లిదండ్రుల బాధను నెమరవేసుకొని ఆ లెటర్లో ఆ చిన్న తల్లి ఎంత బాధతో, ఎంత మన బరువెక్కిన మనసుతో ఆ లెటర్ రాసిందో కనీసం మనకెవ్వరికి ఊహ మాత్రం అందదు. ఉష, నేను మళ్ళీ అందుకే నాకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఆ అమ్మాయి ఆ లెటర్ రాసేటప్పుడు ఎంత మానసికంగా ఆ ప్రెషర్ ఎంత అనుభవించిందో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ గివప్ ఇచ్చే ముందు, ఎందుకంటే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఆ చిన్న తల్లి. కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉండి కూడా అనుభవిస్తారు, కరెక్టే. కానీ ఆ బంగారు తల్లి ఆ క్షణం పడ్డ నరకము అదంతా ఇంత అయితే అయ్యి ఉండదు. సో కాబట్టికే మనస్ఫూర్తిగా ఆ చిట్టి తల్లికి మనస్ఫూర్తిగా ప్రశాంతత లభించాలని, అలాగే పేరెంట్స్ కూడా ఏమాత్రం ఛాన్స్ ఉన్నా ఒకవేళ మానసికంగా పిల్లలు కొంచెం రూముల్లో, ఇంకొకరు కూడా పెట్టారు, ఎవరో ఒక అతను పెట్టారు, మా తమ్ముడు ఎప్పుడు రూమ్లో డార్క్లో ఉంటున్నాడు రావట్లేదు ఇలా అని పెట్టారు. సో వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, ప్లీజ్ కాల్ ఆన్ ది స్క్రోలింగ్ నెంబర్, టేక్ అపాయింట్మెంట్, కంపల్సరీ రండి. ఏమాత్రం మా వంతు సహాయం ఉన్నా చేయగలుగుతాము. అలా ఉన్నవాళ్ళు అస్సలు ఒంటరిగా వదలకండి. వీలైనంత వరకు స్పిరిచువల్ ప్లేసెస్ కానీ, లేకపోతే మీ ప్రేమ, మీరు ఉండే ఆహారంలో ప్రేమను కలిపి ముద్దలుగా పెట్టి ధైర్యాన్ని ప్రేమను నింపండి. ఎవ్వరూ మీ చుట్టాలల్లో కానీ, మీ పిల్లలు కానీ, మీ అమ్మ నాన్న కానీ, మీ అక్క అలాలో ఉన్న వాళ్ళతో పాటు ఉండండి. వాళ్ళు పోయిన తర్వాత శోకాలు పడి ఏడ్చినా కూడా ఎవరూ వెనక్కి రారు. ఎవరైతే ఆ ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళు కూడా ప్రాణాలు వదిలేసే అంత అవసరం అయితే ఉండదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. బ్రతికే సాధిద్దాము, ప్రాణాలు తీసుకొని మాత్రం ఎవరిని బాధించొద్దు. సో అనే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ సిచ్యుయేషన్ కానీ వాళ్ళ మదర్ సిచ్యుయేషన్ కానీ మనం తీసుకుంటే, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ పెయిన్ అయితే తీయలేము మన వల్ల కాని పని కూడాను. మన వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉన్నారో, దయచేసి పేరెంట్స్ చూసినా, పెద్దవాళ్ళు చూసినా, పిల్లల పట్ల లేంటే పరిస్థితుల పట్ల మైండ్ సెట్ కనిపించింది చేసుకుంటూ వెళ్లకుండా ఒక క్షణం ఆగినా మనకి కాల్ చేసినా వాళ్ళకి హెల్ప్ అయితే అందుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది మైండ్ సెట్, నేను అది ఎగ్జాక్ట్ వర్డ్ ఉష. పేరెంట్స్ మనమంతా కష్టపడేది ఎందుకు, పొద్దున్న లేచి గొడ్డు చాకిరి చేస్తున్నారు తల్లిదండ్రి దేనికోసం, పిల్లలకు బంగారు భవిష్యత్ తీయడానికి. ఆ పిల్లలే ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడ లోపలికి వెళ్ళిపోతున్నారు అనేది ఉన్నప్పుడు కొంచెం టైం ఇవ్వండి. ఎంత ఆలోచించుకుంటారు పిల్లల గురించి ఒకే రోజు చూడండి. ఆ తండ్రి ఆ విజయాంతోని గారు ఎన్ని కలలుగాని ఉంటాడు, అసలు ఆ పిల్లలంటే చచ్చేంత ప్రేమ అంట. ఈరోజు ఆయన మానసిక స్థితి తలుచుకుంటుంటే అసలు వర్ణనాతీతంగా ఉంది, నాకే అసలు ఆపుకోలేనంత దుఃఖం వస్తుంది. ఖచ్చితంగా నో డౌట్ ఐఎమ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్, నాకు చాలా బెంగగా ఉంది. సో వాళ్ళిద్దరికీ, వాళ్ళ అమ్మ నాన్నకి బోలెడంత ధైర్యాన్ని ఇవ్వాలి దేవుడు. వాళ్ళు గట్టిగా అవ్వాలి, చెప్పడం ఈజీ, చేయడం కష్టం. కానీ తప్పదు, జీవితం అన్నాక కొనసాగించాల్సిందే కాబట్టి. ట్రూ, జీవితం అన్నాక కొనసాగించాల్సిందే. మీరు అన్నట్టుగా ఎక్కడున్న ఆ పాపకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ నాన్నకి అమ్మకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.